ఈరోజు నేను విలేజ్ స్టైల్లో గుమ్మడికాయ కూర ఎట్లా తయారు చేయాలో చూపిస్తున్నాను. దానికి కావాల్సింది మీడియం సైజు గుమ్మడికాయ తెచ్చుకున్నాను. దాన్ని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకుని పీచు గింజలు ఏం లేకుండా ఇట్లా ఈ సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. బెల్లం పౌడర్ హాఫ్ కప్ తీసుకున్నాను. బెల్లం కూడా వేసుకోవచ్చు, ఆ దగ్గర పౌడర్ ఉంది. మీడియం సైజుకి ఒక హాఫ్ కప్పు సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకుని ఒక మందంగా ఉండే కుక్కర్ పెట్టుకున్నాను నేను. దాంట్లో ఆయిల్ వేసుకుని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు వేసేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేసుకుని చిటపటలాడనివ్వాలి. తాలింపు అనేది వేగిన తర్వాత మనం గుమ్మడికాయ ముక్కలు వేసేసుకోవాలి. తాలింపు వేగింది, నేను కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలు ఇందులో వేసేసుకుంటున్నాను. మొత్తం ఇట్లా తాలింపుతో మిక్స్ చేసేసుకుని ఒకసారి పెట్టుకోవాలి. ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి మన టేస్ట్కి సరిపడా. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది. అన్నీ మిక్స్ చేసేసుకుని ఒక వన్ మినిట్ మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం బెల్లం వేసేసుకోవాలి. వేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకుని మళ్ళీ ఒక వన్ మినిట్ మూత పెట్టుకోవాలి. బెల్లం వేసి మొత్తం మిక్స్ చేసేసుకుని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవాలి. చూసారా, బెల్లం వేశాక గుమ్మడికాయలో ఉన్న వాటర్ బెల్లం అంతా కరిగి వాటర్ వచ్చినాయి. ఈ వాటర్ మనం ఇగిరే వరకు కూడా మనం ఇట్లా హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి గుమ్మడికాయ ముక్కల్ని. వాటర్ అనేది మనకి ఇంకా ఉంది, వాటర్ ఎగిరే వరకు మనం ఇట్లా ఉడికించుకోవాలి. బెల్లం పౌడర్ వేసాను కదా, అందుకే ఆ కలర్లో ఉంది. కలర్ కొంచెం చేంజ్ చేయండి. బెల్లం వేస్తే వైట్ కలర్లోనే ఉంటుంది. వాటర్ అనేది మనకి ఎగిరిపోయింది మొత్తం, కూర రెడీ అయింది. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ కూర రెడీ అయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.